రాజీ లేదు, రాజధాని అంటూ అమరావతి గ్రామాలు గర్జించాయి. పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో తమ వెంట నడవాలని రాజధాని జిల్లాల ప్రజాప్రతినిధులకు అల్టిమేటం జారీ చేశాయి. ప్రాణాలైనా ఇస్తాం, రాజధానిని మాత్రం వదలబోము అంటూ వరుసగా 8వ రోజున రైతులు రగిలిపోయారు. చలి ఎండా సైతం లెక్క చేయకుండా పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ రోడ్లపైనే బైఠాయించారు. సర్కారుతో చావో రేవో తేల్చుకునేందుకు కొంతమంది రైతులు సిద్ధమయ్యారు, జలదీక్షలు చేపట్టారు. తాళ్లాయపాలెంలోని కృష్ణానదిలో దిగి కొన్ని గంటల పాటు నినాదాలతో హోరెత్తించారు. చేతుల్లోని ఆకుపచ్చ జెండాలను ఊపుతూ మెడలోతు నీళ్లలో గంటకు పైగా నిలబడ్డారు. వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగాయి. జగన్కు అమరావతి అభివృద్ధి చేయడం చేతకాకపోతే మిన్నకుండాలి. వచ్చే 5 ఏళ్లలో ఆయన ఒక్క పని చేయకపోయినా, మా ప్లాట్లు అభివృద్ధి చేయకపోయినా మేము అడగం, రాజధానిని మాత్రం తరలించొద్దు అని రైతులు అర్థించారు. రాజధానిపై మంత్రులు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఎనిమిది గ్రామాలే రాజధానిలో ఉద్యమిస్తున్నాయన్న శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. రేపటి రోజున విశాఖ పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆచూకీ చెబితే తగిన బహుమతి ఇస్తామని రైతులు ప్రకటించారు. న్యాయం చేయండి అంటూ మున్సిపల్ కార్యాలయం కార్యదర్శి సిఆర్డీఏ కమిషనర్కు రైతులు లేఖలు రాశారు. ఇంటెలిజెన్స్ పోలీసులు తనను ఫోటోలు తీయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తుళ్లూరులో యువకులు మోదీ అమిత్ షా మాస్కులు ధరించి రోడ్డుపైనే క్రికెట్ ఆడుతూ రాస్తారోకో చేశారు. ఒక వ్యక్తి జగన్ మాస్కు ధరించి చండ్రకోలు చేత పట్టుకుని రోడ్డెక్కాడు. అక్కడ ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకుని జగన్ మాస్కుని లాగేశారు. రాజధాని రైతులు శిబిరాల వద్ద క్రిస్మస్ ని జరుపుకున్నారు. సర్కార్ తన నిర్ణయం మార్చుకునేలా చేయాలంటూ మహిళలు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఉద్దండరాయనపాలెంలో జరిగిన ఈ పట్టణంలో కృష్ణా జిల్లాతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మహిళలు పాల్గొన్నారు. నాడు మోదీ అక్కడ అందించిన పవిత్ర నీరు మట్టికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమరావతికి సారి సమర్పించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు ఒక బృందంగా ఏర్పడి తుళ్లూరు మందడం వెలగపూడి గ్రామాలకు వెళ్లి రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఐక్య ఉద్యమాలతో రాజధాని తరలింపును అడ్డుకుంటామని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు తీర్మానం చేశారు. గుంటూరులో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం జరిగింది. జేఏసీ అధ్యక్షుడు జి శాంతకుమార్ మాట్లాడుతూ రాజధాని ఒక పార్టీకో ప్రాంతానికో సంబంధించిన అంశం కాదన్నారు. రాజధానిలోని 29 గ్రామాల్లో మొదలైన ఉద్యమం రాష్ట్రమంతా విస్తరిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి అమరావతి కోసం బుధవారం జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ కమిటీ కన్వీనర్గా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పేరును ప్రకటించారు. అనంతరం మధు ఆధ్వర్యంలో జరిగిన జేఏసీ సమావేశంలో మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితర టీడీపీ నేతలు, జనసేన, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరంలో జేఏసీలను ఏర్పాటు చేసి మంత్రులకు తమ డిమాండ్ను వినిపిస్తూ వినతి పత్రాలు అందజేయాలని నాయకులు తీర్మానించారు. కాగా రాజధాని ప్రాంత రైతులు ఈ నెల 28వ తేదీన గుంటూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు.